సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇప్పుడే గుంటూరు కారం సినిమా అయితే చూడడం జరిగింది. ఈ 1 AM షోస్, ఈ మిడ్ నైట్ షోస్ ట్రెండ్ ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడెప్పుడో పాత సినిమాలు చూసేవాళ్ళం నైట్ 1 గంటకి, అంటే ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లోనే వేసేవాళ్ళు. మళ్ళీ ఆఫ్టర్ 2 డికేడ్స్ అనుకుంటా, సలార్ తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఈ 1 AM షోస్ ప్రభావం. సో మళ్ళీ 1 AM సినిమా చూడడం జరిగింది గుంటూరు కారం. సో సినిమా గురించి చెప్పాలంటే హైలైట్ పాయింట్స్ ఈజ్ ఓన్లీ మహేష్ బాబు గారి యాక్షన్ అండ్ త్రివిక్రమ్ గారిది, మహేష్ బాబు గారిది ఆల్రెడీ మనం అతడి చూసాము. ఇట్స్ కైండ్ ఆఫ్ సైలెంట్ మూవీ, సైలెంట్ క్యారెక్టరైజేషన్. అంటే లైక్ అందులో ఆయన దగ్గర ఎంత వైలెన్స్ ఉంటుందో ఆ కామెడీ టైమింగ్ అనేది మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ కలేజాలో ఇట్స్ పీక్, అంటే ఒక పీక్లోకి తీసుకెళ్ళి మనకు ఆ కామెడీ టైమింగ్ చూపిస్తారు. బట్ ఇందులో ఏంటంటే ఆ సైలెన్స్ అండ్ ఆ ఒక్క 2 క్యారెక్టరైజేషన్స్ని వాడుకున్నారనే చెప్పాలి. సో త్రివిక్రమ్ గారు కూడా ఇది ఎలా తెరకెక్కించారంటే లైక్ అరవింద్ సమేత అండ్ అలా వైకుంఠపురం లాంటి ఒక ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో తీయడం జరిగింది. సో ఆ టైప్ ఆఫ్లో మూవీ వెళ్తూ ఉంటుందన్నమాట. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి అండ్ సమ్ లాగ్స్ ఉన్నాయి, బట్ సాంగ్స్ ఆర్ గుడ్ ఎనఫ్. అండ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఒకటి చాలా బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది అండ్ దమ్మసాల పిక్చరైజేషన్ అయితే బాగుంది. అండ్ అదేంటిది, మనకి మాస్ట్రైక్లో వచ్చే ఒక బిట్ ఉంటుంది, సర్రా సర్రా సూరం సుర్ర అంటది కారం, అండ్ దాని తర్వాత రవాణా దెబ్బ దవడ అబ్బా అని చెప్పేసి. సో ఆ టైప్ ఆఫ్ ఒక బీజియం ఉంటుంది, ఆ బీజియం దగ్గర మహేష్ బాబు గారి ఫైటింగ్ సీన్స్ కానీ లేకపోతే ఆ యొక్క యాటిట్యూడ్ అటైర్ కానీ చాలా బాగుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి విత్ రమ్యకృష్ణ గారు అండ్ మహేష్ బాబు గారికి ఇద్దరికి. అంటే మనకు అలా వైకుంఠపురం చూసుకుంటే అల్లు అర్జున్ గారికి వాళ్ళ డాడీకి ఎలా అయితే మనకి సీక్వెన్సెస్ కనెక్ట్ అవుతాయో సేమ్ ఆ టైప్లోనే ఇది కూడా కనెక్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఈజ్ అబ్సల్యూట్, అంటే మళ్ళీ ఇది ఒక 4th ఫిలిం అనుకుంటా మహేష్ బాబు గారికి యాజ్ అ విలన్ విత్ ప్రకాష్ రాజ్ గారు. సో ఆ టైప్ ఆఫ్లో అండ్ నరేషన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఓకే, డీసెంట్ అనిపించింది. మరీ ఓవర్గా ఓకే సూపర్ అన్నట్టు ఏం లేదు, జస్ట్ యావరేజ్. దాని తర్వాత మ్యూజిక్ అండ్ బీజిఎం, మ్యూజిక్ అయితే బాగుంది, ఆల్బమ్ బాగుంది, అంటే రిపీట్ వాల్యూ ఆల్బమే, బట్ బీజిఎం ఎక్కడో జస్ట్ యావరేజ్ అనిపించింది, జస్ట్ కైండ్ ఆఫ్ యావరేజ్. అండ్ మహేష్ బాబు గారి సర్కాసం అయితే అదరగొట్టారు, చాలా బాగుంది ఆయన యొక్క మాటలు అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ ఇది ఒక మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్. సో దీన్ని ఎక్కువ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్నోళ్ళు మాత్రమే, అంటే లైక్ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్నోళ్ళు, ఒక అమ్మ అమ్మమ్మ, ఒక పెద్ద సర్కిల్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిపి ఈ సినిమా చూస్తే ఓకే వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. బట్ యూత్ అంతగా వెళ్ళరు అనిపిస్తుంది. సో యూత్ వెళ్తారంటే ఓన్లీ ఫర్ మహేష్ బాబు గారు అని చెప్పాలి. సో ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది మూవీ. సంక్రాంతికి ఇది మనకి 2వ సినిమా, అంటే లైక్ హనుమాను గుంటూరు కారం 2 ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి. సో ఈ సినిమా నాకైతే జస్ట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక కమర్షియల్ ఫిలిం అనిపించింది. మీ కమెంట్, మీకేమనిపించిందో మీ రివ్యూ అంటే కింద అయితే కమెంట్ చేయండి. ఓవరాల్గా ఈ సినిమాకి అయితే 2.75 to 3 ఈ టైప్ ఆఫ్లో రివ్యూ ఇవ్వచ్చు.